బిచ్కుందాలో ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో బిచ్కుంద ఆరోగ్య శాఖ అధికారి దస్తీరాం పాల్గొన్నారు. నేటి రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఎందుకనంటే సువిశాలమైనటువంటి భారతదేశానికి ఆరోగ్యవంతమైనటువంటి యువతను అందించడమే లక్ష్యంగా నులిపురుగుల నివారణ కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాల సమన్వయంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి అంతకంటే ముందు రోజు ర్యాలీ నిర్వహించి సమాజాన్ని అవగాహన పరుద్దామనేటటువంటి సంకల్పంతో ఈ ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. మరి అల్బెండజోల్ మాత్ర యొక్క ఆవశ్యకత ఏంటిది అని అంటే, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత లోపించినప్పుడు అనుకోకుండా చిన్నపిల్లలు పెద్దలు మట్టిలో ధూళిలో ఆడి పనిచేసి అనుకోకుండా తెలవకుండా మన చేతుల ద్వారా కాళ్ళ ద్వారా ఈ దుమ్ము ధూళి మన కడుపులోకి పోయి ఈ జాతీయ నులిపురుగుల ఏర్పాటు జరిగి శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని అమాంతంగా తినేయడము, తదుపరి మనము తీసుకున్నటువంటి ఆహారాన్ని కూడా తినేయడము, ఆ తర్వాత 1 నుంచి 19 సంవత్సరాల లోపు చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క ఆకారం వికారం కావడము, అనేక జబ్బులు రావడము, అనీమియా అనబడేటటువంటి వ్యాధి రావడము, ఆ తర్వాత బుద్ధి మందగించడము, క్లాసులో ఎప్పుడు కూడా డి గ్రేడ్లో ఉండడము, పాఠశాలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు చురుకుగా పాల్గొనకపోవడము, తరచుగా వ్యాధులు రావడము, ఆ తర్వాత మాటిమాటికి సిక్కు కావడము, ఆ తర్వాత వాళ్ళలో సృజనాత్మకంగా ఒక యాక్టివిటీ అనేటటువంటిది తగ్గిపోవడము, అంటే విటమిన్స్ లోపాల వల్ల వచ్చేటటువంటి అనేక జబ్బుల బారిన పడడము, తద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి యువత శక్తి నశించిపోయి అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి నివారించడానికి అల్బెండజోల్ మాత్ర వేసుకొని కడుపులో ఉన్నటువంటి నులిపురుగులను మనము మోషన్స్ పోయినప్పుడు అవి బయటకు వెళ్ళిపోతాయి.